వేరే టీంతో అయితే ఫైనల్లో ఓడినా పెద్దగా పట్టించుకోం, కానీ పొరుగుదేశం పాకిస్తాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం. గెలిస్తే విశ్వాన్ని జయించినంతగా సంబరపడిపోతాం, ఓడితే మాత్రం కోట్లాది హృదయాలు మోగబోతాయి. పోల వర్షం పడిన చోటే రాళ్ల వర్షం కురుస్తుంది. ఏంటో తెలియదు, అదొక ఎమోషన్ అంతే. మరి అలాంటి ఉత్కంఠ పోరుకు ఇంకో రెండు రోజుల్లో తెరలేవనుంది. అయితే యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ను తాము మాత్రం సాధారణ పోరులానే భావిస్తున్నామంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. హై వోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన హిట్ మ్యాన్ ఈ మ్యాచ్కి ఉన్న హైప్ చూసి బెదిరిపోవద్దని తమ యువ ఆటగాళ్లకు చెప్పినట్లు చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎలాగో పాకిస్తాన్తో మ్యాచ్ కూడా అంతేనని హైరాణ పడాల్సిన అవసరం లేదన్నాడు. పాకిస్తాన్ను సైతం ఇతర ప్రత్యర్థుల్లానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు రోహిత్ శర్మ. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను ప్రతి ఒక్కరూ చూస్తారు. చాలా ఒత్తిడితో కూడుకున్న మ్యాచ్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జట్టులో సాధారణ పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. మేము ఈ మ్యాచ్ను ఎక్కువ హైప్ చేయాలనుకోవటం లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో ఇప్పటి వరకు ఆడని ఆటగాళ్లు, ఒకటి రెండు సార్లు మాత్రమే ఆడిన ప్లేయర్లు ఏమాత్రం హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఇతర ప్రత్యర్థుల్లానే పాకిస్తాన్ ఓ జట్టు మాత్రమే అనే మైండ్ సెట్ ఉండాలని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఆసియా కప్ టోర్నీలో భారత జట్టును నడిపించడం రోహిత్ శర్మకి ఇదేం తొలిసారి కాదు. 2018లో అతని సారథ్యంలోనే టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. కానీ అప్పుడు పాకిస్తాన్ బలహీనంగా ఉండటంతో భారత్ పని సులువైంది. కానీ ఇప్పుడు ఆ జట్టు చాలా బలంగా ఉంది. అయితే భారత్ కూడా హాట్ ఫేవరెట్గానే బరిలోకి దిగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.